నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైటు దేశం కువైటీ ప్రజల కోసం ప్రతిరోజు సబ్సిడీల కోసమే 10 లక్షల దినార్లు ఖర్చు చేస్తూ ఉంది. అలాగే తన యొక్క ఆర్థిక బడ్జెట్ లో 80% జీతాలకు మరియు సబ్సిడీల కోసం ఖర్చు చేస్తూ ఉందని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది. అలాగే వారి కోసం ఇస్తూ ఉన్న రేషన్ ఏదైతే ఉందో సబ్సిడీ రూపంలో 1000 కోట్ల దినార్లను ఖర్చు పెట్టి కువైటీ ప్రజలకు ఇస్తూ ఉన్న సబ్సిడీ రేషన్ ఏదైతే ఉందో చాలా మంది కువైటీ పౌరులు ఆ యొక్క రేషన్ ను వాడకుండా ప్రవాసులకు అమ్మేస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది కువైటీ పౌరులు ప్రతి నెల రేషన్ షాపుకు వెళ్లి వాళ్ళ యొక్క రేషన్ ను తీసుకువచ్చిన తర్వాత బియ్యం కానీ, పాల డబ్బాలు కానీ, నూనె డబ్బాలు కానీ, కందిపప్పు కానీ, చికెన్ కానీ ఏవైతే వస్తువులు ఉన్నాయో వాళ్ళు ప్రవాసులు ఇండియన్ బాస్మతి రైస్ 50 కేజీల మూటలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఒక షాప్ పెట్టుకుని అదే బియ్యాన్ని మళ్ళా ప్రవాసులకు ఎక్కువ ధరలకు అమ్ముతూ ఉన్నారు. కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైటీలతో పరిచయాలు ఏర్పరచుకొని నెల నెల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి బియ్యం కానీ, పాల డబ్బాలు కానీ, నూనె డబ్బాలు కానీ కొనుగోలు చేసి వాళ్ళ దగ్గర తక్కువ కొనుగోలు చేసి ప్రవాసులకు ఎక్కువ ధరలకు అమ్ముతూ ఉన్నారని చెప్పి అటువంటి కువైటీ పౌరులను గుర్తించి రేషన్ కార్డులను తీసేయాలని చెప్పి అటువంటి వారికి రేషన్ కార్డులను ఇవ్వవద్దని చెప్పి కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీలు వాణిజ్య పరిశ్రమల శాఖకు ఫిర్యాదు చేశారు. అలాగే వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రస్తుతం ఈ విషయం గురించి చర్చిస్తూ ఉన్నామని చెప్పి హవల్లీలో కూడా ఇలా సబ్సిడీ రేషన్ బియ్యం మరియు నూనె డబ్బాలు, పాల డబ్బాలు నమ్ముతూ ఉన్న ఒక షాపును మూసివేసి ప్రవాసుల్ని అరెస్టు చేసినట్లు కూడా తెలిపింది. మరి వాణిజ్య పరిశ్రమల శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.